హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిదా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. మనకి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా కాకరకాయ కారం చేసుకొని తిన్నాము అనేసి అంటే నోటికి టేస్ట్ అన్నది తెలుస్తుందండి. అలానే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకున్న కాకరకాయ కారాన్ని వేడివేడి అన్నంలో తిన్నా కానీ మన కడుపు అన్నది ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఈ కాకరకాయ కారం కోసం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయనైతే తీసుకున్నానండి. ఇలాగా పెద్దగా ఉన్న కాకరకాయలను అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర చిన్నగా ఉన్న కాకరకాయలు తీసుకున్నా కానీ పర్లేదు. మనం వీటిని స్కిన్ అన్నది పీల్ చేయకుండానే డైరెక్ట్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం ముక్కలు కట్ చేసిన తర్వాత వాష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇవి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇలాగా లోపల సీడ్స్తో కూడా వేసేసుకున్నాను. పైన స్కిన్తో వేసుకున్నా కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి మనకి చేదన్నది రాకుండా ఉంటుంది ఈ కాకరకాయ కారం అన్నది. ఇప్పుడు ఈ కాకరకాయలను అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం అయితే ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి మనం ఈ కాకరకాయల్ని ఫ్రై చేయడానికి. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయల్ని ఒక 2-3 times అయితే వాష్ చేసేసుకోవాలి. మనం ఇది వాష్ చేసే ముందు కొద్దిగా సాల్ట్ అన్నది వేసి వాష్ చేసుకున్నాము అంటే చేదన్నది తగ్గిపోతుంది. చూడండి, నాకు ఆయిల్ అయితే ఫ్రై వేడయ్యింది. ఇక్కడ నేను ఒకటి వేసేసి చూస్తే ఆయిల్ బాగా హీట్ ఉంది కాబట్టి మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. మనము స్టవ్ అన్నది లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఈ కాకరకాయ ముక్కలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసాము అంటే మనకి ఈ ముక్కలు అన్నవి చేదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గంటెతో ఇలా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట మనకి. ఈ విధంగా ముక్కలను అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అలానే మిగిలిన ముక్కలను అన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వటానికి అయితే కొద్దిగా టైం పడుతుందండి. మనకి ఆయిల్ వేడిగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఒక 2-3 minutes మనకి ఇవి అయితే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అయితే నేను కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఒకసారి మనం తుంచి చూసాము అంటే మనకి తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇవి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన కరివేపాకుని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. అదే ఆయిల్లోకి ఇప్పుడు నేను ఒక బౌల్ వచ్చేసి పల్లీలు అన్నవి తీసుకున్నాను. పల్లీలు అన్నవి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది క్వాంటిటీ అన్నది. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలకి నేను ఒక బౌలు పల్లీలు అయితే వేయించుకున్నాను. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పల్లీలు అన్నవి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను జార్లోకి వచ్చేసి నేను ముందుగా ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా వేసుకుంటున్నాను.
అలానే నేను ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై చేశాను కదా, వాటిల్లో కొద్ది పాట అన్న తీసుకొని వేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసాం కదండి, అవైతే హాఫ్ వేసుకున్నాను ఇక్కడ నేను. అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నాను. ముందు మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనకి ముక్కలకి పట్టుంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అలానే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి వేయాలి అంటే ముందుగా జార్లోకి ఎండు కొబ్బరి వేసాము అంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకొని ఇలాగ కచ్చపచ్చగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేసిన కాకరకాయ కారం అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి ముందుగా మనం ఫ్రై చేసిన ఉంచిన పల్లీలు కరివేపాకు ఉంది కదండి, అవి వేసేసుకుని తర్వాత అలానే కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. మనం ముందుగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా, మిగిలినవి కూడా వేసుకోవాలి. ఇలానే వీటిల్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు లేదా బయట కూడా స్టోర్ చేయొచ్చండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఒక 4-5 మంత్స్ అయితే ఉంటుంది, అలానే బయట పెట్టుకున్నాము అంటే ఒక 2 మంత్స్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఈ కాకరకాయ కారం వేసుకొని తిన్నా సరిపోతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. మనం అన్నంలో వేసుకొని తినేటప్పుడు ఇలా కాకరకాయ ముక్కలు పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారం తింటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కాకరకాయ కారాన్ని. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కారంగా మన నోటికి ఏమీ టేస్ట్ లేనప్పుడు ఇలా కాకరకాయ కారం చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అన్నది ఇట్టే తెలుస్తుందన్నమాట. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.